नमस्ते डीएन फाइव न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चीराल मुनिसिपल कार्यालय में घनंगा एमएलए कणम बलराम कृष्णमूर्ति वैसीपी इंचार्जी कणम वेंकटेश जन्मदिन वेडुकलु चीराल चेनेत इतर हस्तकळल वस्तु प्रदर्शन सद्विनियोगं चेसुकोवालन्न मुनिसिपल वैस चैर्मन जेसन बाबु చీరాలలు జేవివి చెకుముకి ప్రతిభా పరీక్ష ప్రశ్నపత్రం ఆవిష్కరించిన జేవివి నాయకులు బాపట్ల టీడీపీ కార్యాలయంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దళితులపై దాడులకు నిరసనగా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ధర్నా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నయం చేయించన్న డాక్టర్ రామకృష్ణారెడ్డి చీరాల శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి కణం వెంకటేష్ బాబుకు అడ్వాన్స్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశ హాల్లో జరిగిన వేడుకల్లో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైస్ చైర్మన్ బొనిగల్ల జేసన్ బాబు మున్సిపల్ కమిషనర్ మల్లేశ్వరరావు డిఈ ఐసయ్య మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు వార్డు ఇన్‌చార్జిలు సచివాలయం సిబ్బంది వెబ్మా సిబ్బంది పాల్గొన్నారు దీర్ఘమాయు దీర్ఘమాయు శుభం శుభం చీరాల భవానీ థియేటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళల వస్తు ప్రదర్శనశాలను మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల్ల జేసన్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ బొనిగల్ల జేసన్ బాబు కౌన్సిలర్లు గోలి స్వాతి తోకల అనిల్ కుమార్ మాట్లాడారు చీరాలలో చేనేత హస్తకళల వస్తువుల ప్రదర్శనశాలను ప్రారంభించడం అభినందనీయమన్నారు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలలో అనేక వస్తువులు లభిస్తాయన్నారు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వస్తువులు తక్కువ ధరలకే లభిస్తున్నందున పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు చాలా
मेरा दुकान का फोटो ప్రజల అందరూ కూడా వేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి మా కౌన్సిల్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రాఫ్ట్ బజార్ అని చెప్పని షాపింగ్ మాల్ అనేది ఒకటి చీరాల గతంలో ఇక్కడ ఎగ్జిబిషన్ భవాని థియేటర్ ప్లేస్లో ఎగ్జిబిషన్ ఒకటి ప్రతి సంవత్సరం కూడా నాయుడు గారు సుబ్బరాయుడు గారు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది కూడా ఆయన టైంలోనే ఈ షాపింగ్ మాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చీరాల చాలా డెవలప్ అయింది. స్వాతి గారు చెప్పినట్లు మనం ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా కొనుగోలు చేయడానికి గుంటూరు, విజయవాడ లేదా నెల్లూరు ఆ ప్రాంతాల్లో మనం వెళ్ళి పర్చేజ్ చేయాలి. ఇప్పుడు అలాంటి ఐటమ్స్ ఈరోజు చీరాలలో షాపింగ్ మాల్ నడిబొడ్డులో భవానీ థియేటర్ సెంటర్లో నడిబొడ్డులో పెట్టి బాంబేకి సంబంధించిన, కలకత్తాకు సంబంధించిన, సూరత్కు సంబంధించినటువంటి ఇంకా అనేకమైన రాష్ట్రాల నుంచి మరి మంచి మంచి ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. పుర ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే రీజనబుల్ రేట్సు, మనకు అందుబాటులో ఉండే రేట్సు, మరి మీరందరూ కూడా ఈ ఆహ్వానం పలుకుతూ ఈ షాపింగ్ మాల్కి వచ్చేసి ఈ ఐటమ్స్ అన్నీ కూడా చూసి మరి చీరాలకి ఒక తక్కువ మరి ధరతోటి తీసుకొచ్చినటువంటి వారికి, రాయుడు గారికి, అలాగే ఇక్కడ ఈ యాజమాన్యానికి అందరూ కూడా మరి పేరేంది వెంకటేశ్వర రెడ్డి గారికి, మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి వ్యాపారం జరుగుతూ ఉంది. ఇది మనం పెట్టే ఇక్కడ ప్రజలందరూ కూడా కొంతమేరకు వ్యాపారం రాష్ట్రంగా కాకుండా కొంత సేవను అందించే భాగ్యంతో ఆయన ఈరోజు ఈ ప్రాంతంలో ఈ పెట్టడం కూడా మన పుర ప్రజలందరూ కూడా మరి చాలా అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా విచ్చేసి మరి కొనుగోలు ధరలు ఇవన్నీ చూసి కూడా మరి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తుందిగా కోరుతా ఉన్నాం. మొట్టమొదటిసారిగా క్రాఫ్ బజార్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చేనేత వస్త్ర పరిశ్రమ చాలా బాగున్నాయి ఐటమ్స్ మొత్తం. మనకి ఇటువంటి ఐటమ్స్ ఎక్కడికైనా కావాలి అంటే గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్ళాల్సిన అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం అంటే అటువంటిది లేకుండా ప్రజెంట్ అయితే చీరాల్లో పెట్టారు. ప్రతి ఒక్క షాప్ నేను చూడడం జరిగింది. చాలా బాగున్నాయి ఐటమ్స్. కొండపల్లి బొమ్మలు కానివ్వండి, కలంకారీ శారీస్ కానివ్వండి, కిచెన్ వేర్ కానివ్వండి, లేడీస్ ఐటమ్స్ చాలా బాగా పెట్టారు. అందరికీ జెంట్స్కి అందరికీ ఉపయోగపడే వస్తువులు అందరికీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి, రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి చీరాల ప్రజలందరూ మరియు చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నా వంతు నేను చెప్పదలుచుకున్నాను. మరి చాలా ఐటమ్ అయితే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూసి షాపులన్నింటిలో కావాల్సిన వస్తువులు అందరూ కూడా కొనుక్కొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. పేరాలలోని ఆంధ్రరత్న మున్సిపల్ హై స్కూల్ నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బాలలకు ఆనందాన్ని, మనోవికాసాన్ని ఇచ్చే పత్రిక చెక్కుముక్కిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేవీవి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రారామారావు మాట్లాడారు. బాలలకు విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని కలిగిస్తుందన్నారు. 1990 చెక్కుముఖి పత్రిక ప్రారంభమైందన్నారు. 25 ప్రయాణంలో చెక్కుముఖి అనేది విద్యార్థి చెక్కుముఖిగా రూపాంతరం చెందిందన్నారు. దేశంలో అత్యధిక ముద్రణ ఉన్న తెలుగు బాలల సైన్స్ పత్రిక మరేది లేదన్నారు. మండల స్థాయిలో పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా స్థాయి పరీక్షకు, జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో పరీక్షకు అనుమతిస్తారని తెలిపారు. చెక్కుముఖి సంబరాలను ప్రారంభించుకుంటుంది. దీనిలో సుమారుగా మన రాష్ట్రంలో 3 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. మరి ఇది ప్రభుత్వం యొక్క
సహకారంతో ఈ కార్యక్రమాన్ని గత 33 సంవత్సరాల నుంచి జనవేక్ నాణ్యవేదిక చెక్కుముక్కి టాలెంట్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. విద్యార్థుల యొక్క శాస్త్రీయ ఆలోచనలు శాస్త్రీయ విజ్ఞానాన్ని డెవలప్ చేయాలని ప్రతి యొక్క విద్యార్థి చిన్నప్పటి నుంచే మంచి ఆలోచనలు శాస్త్రీయమైన ఆలోచనలని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చెక్కుముక్కి సంబరాలు నిర్వహిస్తున్నాం. ఇది ఒక సంబరాలు, ఇది పోటీ పరీక్ష కాదు, ఇది ఒక సంబరాలుగా మీరు ఆనందంగా ఆహ్లాదంగా సంతోషంగా దీంట్లో పాల్గొనాలి. ప్రతిదాన్ని కూడా ఎందుకు ఏమిటి అలానే ప్రశ్నించుకునే తత్వాన్ని ప్రశ్నల నుంచి వచ్చిందే. ఈరోజు ఈ సమాజం ఎంత అభివృద్ధి చెందిందంటే ప్రశ్నించే అభివృద్ధి చెందింది. మీరు కూడా చిన్నప్పటి నుంచి ఏ విషయానైనా ఇది ఎందుకు జరిగింది, ఇది ఎట్లా వచ్చింది అని ప్రయోగాత్మకంగా రుజువు చేసే శాస్త్రవేత్తలు కావాలని జన విజ్ఞాన తరఫున మేము కోరుకుంటున్నాం. పాఠశాల స్థాయిలో ఈరోజు అనగా అక్టోబర్ 28న ఈ చెక్కుముక్కి సంబరాల్లో భాగంగా జరుగుతుంది. ఈరోజు బాపట్ల జిల్లాలో మొత్తంగా 11,000 మంది పిల్లలు ఈ చెక్కుముక్కి సైన్స్ సంబరాల్లో పాల్గొంటున్నారు. ఈ 8, 9, 10 తరగతుల్లో ప్రథమ స్థానంలో వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పాటయ్యి వాళ్ళ మండల లెవెల్లో వీళ్ళు పాల్గొంటారు. మండల లెవెల్ సైన్స్ సంబరాలు వచ్చే నెల అనగా నవంబర్ 18 తారీఖున జరుగుతూ ఉంది. ఈ మండల స్థాయిలో జరిగే పోటీలలో ఎవరైతే విజయం సాధించారో వాళ్ళందరూ కూడా మరి డిసెంబర్లో జరిగే జిల్లా స్థాయిలో పాల్గొంటారు. ప్రధానంగా దీంట్లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నీ కూడా పిల్లల యొక్క ఆలోచన శక్తిని రేకెత్తించే విధంగా ఉంటాయి. పిల్లలలో సైన్స్ ప్రయోగాల పట్ల ఆసక్తి కలిగించే విధంగా ఉంటాయి. ఎందుకు, ఏమిటి, ఎలా అనే విషయాలు ఈ విశ్లేషణాత్మకంగా ఉంటాయి. ఎవరైతే ఈ పిల్లవాడు ఈ ప్రశ్నాపత్రాన్ని లోతుగా విశ్లేషణ చేసుకున్నాడో సైన్స్ పట్ల ఒక రకమైన పిల్లవాడికి ఆసక్తి అనేది కలుగుతుంది. ఈ కార్యక్రమం కోసం సైన్సుని ప్రచారం చేయడం, సైన్సుని ప్రజల్లో పిల్లల్లో భాగస్వామ్యం చేయడం కోసం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రామారావు గారికి మరియు మిత్ర బృందానికి అందరికి కూడా ఈ చెక్కుముక్కి టాలెంట్ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. సర్వశిక్ష అభియానం తోడ్పాటుతో పాటుగా జన విజ్ఞాన వేదిక సైన్స్లో ఉండేటువంటి సంబరాల్లో భాగంగా విద్యార్థుల్లో ఉండేటువంటి టాలెంట్ను వెలికితీయడానికి ఈ కార్యక్రమాన్ని విరివిగా చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జన విజ్ఞాన వేదికకి మన స్కూల్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా ఈ టెస్ట్లో పాల్గొని 100% సైన్స్కు సంబంధించినటువంటి విషయాలు మీరు నేర్చుకోవాల్సిందిగా తెలియజేస్తూ నా కొద్ది మాటలు అందిస్తూ ఉన్నాను. బాపట్ల టీడీపీ కార్యాలయంలో బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చీరాల టీడీపీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య, 6 నియోజకవర్గాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అలాగే మాకు చేరాలని ట్రైబల్ కమిటీగా ఉంటూ బాధ్యత తీసుకొని చీరాల నియోజకవర్గాన్ని నాకు అప్పచెప్పిన వాళ్ళలో ఒకరైనటువంటి వ్యక్తి శ్రీ సలగల రాజశేఖర బాబు గారికి, అలాగే పెద్దలు పచ్చిపాటి వీరే చౌదరి గారికి, మా బ్రదరు జేపీ గారికి, అలాగే పబ్లి భాస్కర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాలు, అలాగే పార్లమెంట్ మా సెక్రటరీ గారు దయాబాబు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ పేరు పేరున అందరికీ, అలాగే మహిళలిద్దరికీ, ఆవుతరైనటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నేను తెలియపెట్టాను. సోదరులందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నేను మే 6 తారీఖున చీరాల నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. చీరాలకి బాపట్లకి
నేను వచ్చిన తర్వాత చూసిన తర్వాత పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల పరిస్థితి కంటే కూడా ఒక గొప్ప అవినాభావ సంబంధం ఒక అవినాభావ సంబంధం ఉన్నది అనేది మనందరికీ తెలిసిన విషయం ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఏ నాయకుడైనా గెలవాలంటే ఖచ్చితంగా అందరికీ రింగులు ఉన్నాయి మీ అందరూ ఆశీస్సులు ఉంటేనే మేమందరం గెలవగలమని చెప్పేటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈరోజు చాలామంది మనని మన చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్లో దళితులపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ మాట్లాడుతూ రోజురోజుకి దళితులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ నజీర్, సయ్యద్ అబ్దుల్, షేక్ అబ్దుల్ ఖాదర్, మిక్కిలి లావణ్య, షేక్ రబ్బానీ, షేక్ అబ్దుల్ కుమార్, షేక్ హబీబ్ పాల్గొన్నారు. మీకు ఉద్యోగం లాంటి ఓటు హక్కులు కల్పించాను. ఆ ఓటుతో మీకు రాజధాని సాధించుకుంటారు. లేకపోతే మీరు ఇంతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీ మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. అదే ఈరోజు చూడండి, ఈ మతం మాత ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మతం మాత రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఏదే రాష్ట్రంలో చూడండి, ఒక మత ప్రదేశాన్ని కానీ గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ ఒక బీపీ కానీ మన రాష్ట్రంలో చూడండి ఎదురుకు భోజనం చేస్తున్నాడని ఒక దళిత చోటుని లాగి కఠినంగా చంపేశాడు. అంత దారుణం అండి. దారుణం, ఒక దళిత చోటు ఎక్కడ చూసినా దళితుల మీద, బీసీల మీద, మైనార్టీల మీద ప్రతి చంపటం, వాళ్ళ మీదే కేసులు పెడతాం. అంత దారుణం అండి. ఇట్లయినా కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క బుద్ధి మాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రక్షణ కల్పించినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు లేదా లేదు చూడలేదు. చూడండి ఈ రోజున చూడండి, ఒకప్పుడు సంవత్సరం ఉండి ఇప్పుడు నార్త్లో పాకింది. చిన్నగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. రేపల్లో మన రేపల్లో దళిత సోదరి దారుణంగా రేపు చేసి సంఘటన జరిగింది. దాన్ని ఏం పెద్దగా తీసి పడేశారు ఏం ప్రభుత్వాలు సార్. ఇక్కడ మొన్న చింగటాకుంటలో దళిత సోదరుల ఇళ్ల మీద దాడులు మీద చూసుకుని దాడులు చేసిన ఇంతవరకు పట్టించుకునే వాడే లేదు. ఎందుకంటే దాడులు ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో చూసినా దళిత సోదరుల మీద, బీసీల మీద, ముస్లిం మైనార్టీ మీద దాడులు చేస్తున్నారు. కానీ కేసులు వాళ్ళ మీదే కేసులు పెడుతున్నాయి. ఇదేమి బాబు, ఇదే భారత రాజ్యాంగం ఇచ్చిన మన హక్కుని ఈ రోజున కాలరాసి మతం మాత ప్రభుత్వం చూస్తున్న దాన్ని ఈ దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. సోదరులారా, మధ్యప్రదేశ్లో ఒక పేద కుటుంబాన్ని ఇంత దారుణంగా కలిసి చెప్పారు, ఒకసారి గుర్తుపెట్టుకుని చూడండి సోదరులారా. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళని ఉరి తీసే వరకు దళిత బంధువులు బట్టి పోరాడుతూనే ఉంటుంది. ఇకనైనా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మన ఓటు మనమే వేసుకుందాం, రాజాధికారం సాధించుకుందాం. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నది. ఏముంది, స్వేచ్ఛ సమానత్వం, శుభాభ్రాతం, సమీపించి బోధించి పోరాడితేనే మనకి రాజాధికారం, లేకపోతే మనకి లేదు సోదరులారా. మన ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ చూసినా మన భారతదేశంలో మన ప్రతి ఇంటి మీద దళిత భోజన జెండా ఎగిరినప్పుడే మనకు రక్షణ, లేకపోతే మనకు రక్షణ లేదు. ఒక దళిత సోదరుడు సీఎం అయినప్పుడు, ఒక బీసీ సోదరుడు సీఎం అయినప్పుడు, ముస్లిం మైనార్టీ సోదరుడు సీఎం అయినప్పుడే మనకు రక్షణ, లేకపోతే రక్షణ లేదు సోదరులారా. ఎక్కడైనా గ్రహించి తప్పులు సోదరులారా బయటకు రండి, మన దళిత భోజన రాజ్యం సాంపించుకుందాం. లేకపోతే మన మీద దాడులు, అత్యాచారాలు మన పిల్లల మీద, మన మీద కేసులు పెడతారు సోదరులారా. గమనించుకోండి, ఇక్కడైనా ఈ మతం మాత ప్రభుత్వం వెంటనే స్పందించి భారతదేశంలో ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద కానీ దళిత సోదరుల మీద, బీసీల మీద, ముస్లిం అనే దాడులు జరుపుకునే కంటిన్యూ చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాడులు చేయకుండా వాళ్ళకి రక్షణ కల్పించాలని దళిత బహుజన పార్టీ డిమాండ్ చేయొచ్చు. నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు, పార్టీ కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయచ్చు. జై భీమ్, జై అంబేద్కర్, జో ఆర్ బిఆర్ అంబేద్కర్, జో ఆర్ బిఆర్ అంబేద్కర్, జో ఆర్ బిఆర్ అంబేద్కర్. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలు హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం క్యాన్సర్ వైద్య నిపుణులు వై రామకృష్ణారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల 80,000 మంది మరణిస్తున్నారన్నారు. రొమ్ములో గడ్డలు, చీము, రక్తం స్రవించడం వంటి లక్షణాలు ఉన్న వాళ్లు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముందుగానే గుర్తిస్తే వైద్యం ద్వారా నయం చేయవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సిహెచ్ శరత్బాబు, వినీల్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిసారి లాగానే ప్రతి నెల 3వ శుక్రవారం మన చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈ మంత్ అక్టోబర్ నెలని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా మనం పరిగణిస్తాము. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన తెలియజేయడం కోసం. ఎందుకు అంటే మన ఇండియాలో వచ్చే అన్ని క్యాన్సర్స్లో కూడా ప్రధానమైన క్యాన్సర్ అన్నింటికంటే కూడా 40% ఆఫ్ ద క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సరే ఉంటాయి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ప్రతి సంవత్సరం కూడా దాదాపు 80,000 మంది చనిపోతున్నారు. కానీ అదే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ని
మనం ఎర్లీగా స్టార్టింగ్లో కానీ గుర్తించినట్లయితే ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. సో బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ప్రధానమైన లక్షణాలు రొమ్ములో గడ్డ ఉండటం కానీ, లేదంటే నిప్పుల నుంచి డిశ్చార్జ్ గట్టిలో డిశ్చార్జ్ రావడం కానీ, లేదంటే యాక్సిల్ అత్యంత లోపల చిన్న గడ్డలాగా రావడం కానీ, ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్కి చూపించుకోవడం మంచిది. అలానే ప్రతి 40 సంవత్సరాలు దాటిన మహిళలు సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకోవడం వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మనం గుర్తించవచ్చు. ఇలా మ్యామోగ్రామ్స్ చేయించుకోవడం వల్ల ఆల్మోస్ట్ మనం 30% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు. సో మా యొక్క సిన్సియర్ అడ్వైస్, దీన్ని బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాము. ప్రతి మహిళ 40 ఏళ్ళు దాటిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రామ్ చేయించుకోవడం మంచిది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ జన్మదిన వేడుకలు. చీరాలలో చేనేత ఇతర హస్తకళల వస్తు ప్రదర్శన సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ వైస్ చైర్మన్ జేసన్ బాబు. చీరాలలో జేవీవి చెక్కుముఖి ప్రతిభా పరీక్ష, ప్రశ్నాపత్రం ఆవిష్కరించిన జేవీవి నాయకులు. బాపట్ల టీడీపీ కార్యాలయంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. దళితులపై దాడులకు నిరసనగా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ధర్నా. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం, ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నయం చేయొచ్చన్న డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఇవి వచ్చిన విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.